దేశంలోనే అత్యంత ఎత్తైన ట్విన్ టవర్స్ గా ఖ్యాతికెక్కిన నోయిడా జంట టవర్లు ఆగస్ట్ 28న నెలమట్టమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో అధికారులు వాటిని కూల్చివేశారు. ఎడిఫిస్ ఇంజనీరింగ్ సంస్థ శక్తివంతమైన పేరుడు పదార్థాలను ఉపయోగించి వాటిని సురక్షితంగా కూల్చివేసింది. ఇప్పుడు ఇదే సంస్థ పూణేలో ఓ పాత వంతెనను కూల్చివేసింది. రద్దీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతంలో ఉన్న ఈ బ్రిడ్జ్ను అక్టోబర్ 1న అర్ధరాత్రి దాటిన తర్వాత సురక్షితంగా కూల్చివేసినట్టు కలెక్టర్ రాజేష్ దేశ్ముఖ్ తెలిపారు. నియంత్రిత పేలుడు ద్వారా బ్రిడ్జ్ని నేలమట్టం చేశారు. ట్విన్ టవర్స్ను కూల్చినప్పుడు ఉపయోగించిన సాంకేతికతనే ఇక్కడ ఉపయోగించారు. ఛార్జింగ్ విధానంలో బ్రిడ్జ్పై పేలుడు పదార్థాలను అమర్చారు. ఆపై వాటిని పేల్చడంతో పెద్ద శబ్దంతో బ్రిడ్జ్ కుప్పకూలింది. కేవలం 6 సెకండ్లలో ఈ బ్రిడ్జ్ని కూల్చివేశారు. బ్రిడ్జ్ని కూల్చివేసిన ఈ ప్రదేశంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. బ్రిడ్జ్ కూల్చివేతతో 60 మంది నిపుణులైన వ్యక్తులు పాల్గొన్నట్టు ఎడిఫిస్ ఇంజనీరింగ్ సంస్థ తెలిపింది.